నమస్కారం శ్రీ ఆచార్యనంద కృష్ణస్వామి గారు. నమస్కారం అండి. ఇందులో ఏం చెప్తున్నారు? ఒక వ్యక్తి ఉన్నాడండి, బాగా వ్యాపారాలు చేశాడు, లేకపోతే వ్యాపారాలు చేసి ఓడిపోయాడు, అంటే మొత్తం డసిపోయాడు, లాస్ వచ్చేసింది. లేదా ఇంకో వ్యక్తి ఉన్నాడు, ఒకరి చేతిలో మోసపోయాడు. ఓకేనా? ఇంకో వ్యక్తి ఉన్నాడు, బాగా తెలియగలవాడు, కాకపోతే అది ఇతరులకు పనిచేస్తుంది, తనకు పనిచేయట్లేదు. ఎందుకంటే కొందరు విషయాలు ఏమవుతుందంటే, వాళ్ళు ఏమనుకుంటారంటే చాలా ఆత్మన్యూనత భావం. ఇక్కడ ఏంటంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. నా దగ్గర చాలామంది వస్తారు, వచ్చి అదే మాట అంటారు, నేను ఏది చెప్తే అది ఏంటి వాళ్ళకి అందరికీ అయిపోతుందండి, నా కాడికి వచ్చేసరికంటే నేను సక్సెస్ కాలేకపోతున్నాను. అంటే ఒక రకమైనటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వాళ్ళ లోపల ఏర్పడి వాళ్ళు ముందుకు అడిగేయలేకపోతారు. ఎందుకంటే ఒక అబ్బాయి వచ్చాడు నా దగ్గరికి, దాదాపు ఒక 10 వ్యాపారాలు పెట్టాడు. పది వ్యాపారాలు 10 లాస్ అయినాడు. ఎందుకు ఇలా జరిగింది అనే దాని మీద నేను ఒక అరగంట అబ్బాయితో నేను చర్చించాను. ఫస్ట్ ఒక వ్యాపారం పోయిందండి, తర్వాత సెకండ్ వ్యాపారానికి వచ్చి మా నాన్నగారు కొంత డబ్బు ఇచ్చారు. ఫస్ట్ నేను ఫ్రెండ్ సర్కిల్లో కొన్ని అమౌంట్ చేసుకుని పెట్టాను, అది పోయింది. నెక్స్ట్ టైం మా నాన్నగారు కొంచెం డబ్బు ఇచ్చారు, అప్పుడు కూడా అది కూడా పోయింది. నాకు ఒక నర్వస్నెస్ అని ఏర్పడింది, ఎందుకంటే ఫస్ట్ పోయింది, సెకండ్ నాన్నగారు డబ్బు ఇచ్చారు పోయింది, తర్వాత కొన్ని ఆస్తులు అమ్మి కూడా వాళ్ళ నాన్నగారు మళ్ళీ ఇచ్చారు, అది కూడా పోయింది. అక్కడి నుంచి ఆయన ఏమంటారంటే, అందరు ఫ్రెండ్స్ కానీ లేకపోతే బంధువులు కానీ లేకపోతే తండ్రితో సహా, నువ్వు నష్టజాతకుడు, ఏది పెట్టినా నువ్వు సక్సెస్ కాలేవు, ఏది పెట్టినా నువ్వు సక్సెస్ కాలేవు. ఆ తర్వాత ఈ అబ్బాయి సొంతగా ట్రై చేస్తాడు, అంటే ఫ్రెండ్స్ని అడగలేదు, డబ్బులు నాన్నగారిని అడగలేదు, ఎందుకంటే ఆ మాట ఎందుకని చెప్పేసి తను సొంత కూడా ట్రై చేశాడు. ఆయన చేసినా సక్సెస్ కాలేదు, పాపం 10 వ్యాపారాలు పోయినావు. అప్పుడు నా దగ్గరకు వచ్చాడు, జాతకంలో ఏమైనా ఫాల్ట్ ఉందా అని. జాతకం చూస్తే బ్రహ్మాండంగా ఉంది, ఆయన జాతకంలో డబ్బు బాగుంది, ధన సంపద అన్ని బాగానే ఉన్నాయి, ఇలా ఎందుకు జరిగింది? నేను ఎన్నోసార్లు చెప్పాను, జాతకానికి మన సబ్జెక్ట్కి సంబంధం లేదు, జాతకానికి మన సబ్జెక్ట్కి ఏమాత్రం సంబంధం లేదు. సబ్జెక్టే జాతకాలు, జ్యోతిషాలు అవన్నీ వేరు. ఎన్నోసార్లు చెప్పాను, మంత్రతంత్రాలు జ్యోతిషం వేరు, కంప్లీట్ డిఫరెంట్. ఈ సబ్జెక్టులు ఏంటంటే, ముందుగా నిన్ను నువ్వు మంచిగా ఒప్పుకోవాలి, నిన్ను నువ్వు గొప్పగా ఒప్పుకోవాలి. ఇక్కడ అబ్బాయికి ఏమైపోయిందంటే, చిన్నప్పటి నుంచి అందరూ అన్ని రకాలుగా మాటలు అనేసరికంటే నిజంగా కూడా నేను నష్టజాతకున్నేమో అనేది ముద్రపడిపోయింది ఆయనకి. ఆ తర్వాత ఇక వ్యాపారాలు చేయడం మొదలు ఆపేశాడు. ఆపేసి ఒక 2-3 సంవత్సరాల నుంచి ఖాళీగానే ఉన్నాడు. ఎందుకు ఖాళీ ఉన్నారని ఎవరైనా, నేనేం చేసినా లాస్ అయిపోతుంది, ఇంకెందుకు నేను చేయడం, ఎందుకు హాయిగా తింటున్నాను కూర్చుంటున్నాను, అనవసరంగా ఎందుకు నేను మొదలు పెట్టాలి, మళ్ళీ ఎందుకు లాస్ కావాలని ఒక భ్రమలో పడిపోయాడు ఆయన. అంటే ఏం చేశాడంటే, తన సబ్కాన్షియస్ మైండ్కి నేను ఏది చేసినా ఫెయిల్ అవుతానేది అతను డిజైన్ ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు ఆ డిజైన్? ఆ 2-3 వ్యాపారాలు ఫెయిల్ కాగానే ఇచ్చాడు. మీ తప్ప ఇంకా 7-8 సార్లు ఏదైతుంది అది కూడా అంత పోయింది. ఫస్ట్ డిజైన్ ఇచ్చాడు కదా దానికి, ఆ 2-3 వ్యాపారాలు కాగానే అందరూ నష్టజాత కూడా నీతో ఏం కాదు, తండ్రి తిట్టాడు, చుట్టుపక్కల ఫ్రెండ్స్ తిట్టారు, బంధువులు కూడా, ఇప్పుడు ఆయన దగ్గర రావడానికి కూడా భయపడుతున్నారు ఎవరైనా, ఈయనతో మాట్లాడినా మాకు ఏదో జరుగుతుంది, ఈయన ఎవరి దగ్గర పోవాలని ఈయన కూడా భయపడుతున్నాడు. కాబట్టి పాపం ఎలా అయిపోయాడంటే, ఇంట్లో ఒక రూమ్లో బందీ అయిపోయాడు. ఆయన మౌనంగా కూర్చోవడం, ఏమంటే బుక్స్ రీడింగ్ చేస్తే టీవీ చూడడం, కనీసం తినడానికి ఖర్చులకు మాత్రం వాళ్ళ ఫ్యామిలీ చూసుకుంటారు, కొన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయి, అడిగివాడు ఎవడు లేడు, ఇంకా పెళ్లి చేసుకోలేదు. పెళ్ళి ఎందుకు చేసుకోలేదంటే, నేనేమైనా చేస్తే కదా పెళ్లి చేసుకోవడానికి, ఆయన పోషించాలి కదా, మళ్ళీ అదంతా ఎక్కడ నుంచి తేవాలి, మళ్ళీ ఏం చేసుకున్న తర్వాత నేను నష్టజాతకుని తెలిసి ఆమె లైఫ్ ఏం కావాలి. ఇలా తనకు తాను ఏమైపోయిందంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లోన్ అయిపోయినాడు. అది ఇప్పుడు ఏం చేయాలి దానికి? దానికి పరిష్కారం ఏంటి? చూసా జాతకం చూపించాడు, జాతకం బ్రహ్మాండంగా 11వ స్థానంలో బ్రహ్మాండంగా లాభస్థానం, మంచి డబ్బు, అవన్నీ మంచి గ్రహాలు ఉన్నాయి. 2వ స్థానం ధనస్థానం, ధనస్థానంలో మంచి అమ్మ నాన్న ఆస్తులు, తాతల ఆస్తులు అన్నీ బాగానే ఉన్నాయి. అలాంటప్పుడు మరి ఎందుకు ఇలా అయింది? అది ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పట్టుకొని అతని పీడొస్తుంది 2-3 సంవత్సరాల నుంచి. ఆయన ఎంత బాధపడుతున్నాడు అంటే, అసలు ఇది ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. ఎవరికైనా చూపిద్దామన్నా, ఆ జాతకం చూపిద్దామన్నా భయం, ఎందుకంటే వాడు ఏం చెప్తాడో తెలియదు. వాళ్ళ వాడు ఆ చెప్పేవాడు కూడా నువ్వు నష్ట జాతకం కూడా నీ జాతకం బాగాలేదన్నావు అనుకో, అప్పుడు మళ్ళీ చావాలి. అందుకని చెప్పేసి ఆ కన్ఫ్యూజన్లో కొట్టుమిట్టాడుతూ అనుకోకుండా నా వీడియోలు చూసి, సర్లే ఒక్కసారి మనం ప్రయత్నం చేద్దాం, నా దగ్గరకు వచ్చాడు ఆయన అపాయింట్మెంట్ తీసుకొని. నేను ఫస్ట్ మైండ్లోంచి అది రిమూవ్ చేయి, ఫస్ట్ మైండ్లోంచి రిమూవ్ చేయి. రిమూవ్ చేసి ఏం చేస్తామంటే, ఇక్కడ నుంచి నేను ఏది చేసినా సరే బ్రహ్మాండమైన లాభాలు నేను సాధిస్తున్నాను, ఓకేనా? ఏ వ్యాపారం చేసినా సరే ఏదైనా చేయండి మీరు, దాని ఫస్ట్ కాన్ఫిడెన్స్ అనేది ఈ విధంగా మొదలు పెట్టండి. మీరు నేను ఏం చేసినా సరే బ్రహ్మాండంగా నేను సాధిస్తున్నానని, ఏదైనా నేను చేయగలను, ఓకేనా?
మనం చెప్పుకుంటాం, మనం చాలా చెప్పుకుంటాం, ఎంత మనీ అయినా మనం హ్యాండిల్ చేయగలను, ఎంత పెద్ద వ్యాపారాన్ని నేను హ్యాండిల్ చేయగలను, ఇలాంటి మాటలను పాజిటివ్గా ఒక కొన్ని రోజులు చెప్పు. అప్పుడు మనకేం చెప్తారంటే కొన్ని విషయాల్లో కొన్ని అఫర్మేషన్స్ రెగ్యులర్ రాసుకోమంటారు. నేను ఇవి రెండే వాక్యాలు చెప్పాను. నేను ఏది వ్యాపారం మొదలు పెట్టినా సరే అది బ్రహ్మాండంగా చేయగలను, దాంట్లో చాలా అధిక లాభాలు పొందగలను. వీటి రెగ్యులర్గా రాయండి అఫర్మేషన్స్. వాటిని తప్ప ఇంకా వేరే మాటలు మీ మైండ్లోకి రానివ్వకండి. మీరు నష్ట జాతకులు ఎట్టి పరిస్థితులు, ఎవడు నష్ట జాతకుడు కాదు. ఇక్కడ పుట్టాడంటే ఓ కారణ జన్ముడు, అంటే ఈ ద్వారా ఏదో కార్యాకరణ సంబంధం ఉంది కాబట్టి నువ్వు ఇక్కడ జన్మించావు. నువ్వు నష్ట జాతకుడు అయితే నేను ఎందుకు పుట్టిస్తుంది? విశ్వం మిమ్మల్ని ఎందుకు పుట్టిస్తుంది? అసలు పుట్టిన పుట్టారు కదా. ప్రతి వాళ్ళ దాంట్లో ఒక కళ ఉంటుంది, ఒక టాలెంట్ ఉంది. కాబట్టి మీ లోపలే ఉందనేది ఇప్పుడు బయటకు తీయండి అన్నాను. అలా ఒక 40 డేస్ ఆయన రెగ్యులర్ మెడిటేషన్ చేశాడు, క్లాస్కి వచ్చాడు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా వ్యాపారం స్టార్ట్ చేశారు, మెల్లిమెల్లిగా పుంజుకుంది. ఇక అంతకుముందు నా అప్పులు కానీ ఏమైనా ఉంటే అవి కూడా అన్ని క్లియర్ అయిపోయినాయి. ఎందుకంటే దగ్గర బంధువులు కానీ దగ్గర స్నేహితులు కాబట్టి వారు అడగలేకపోయినారు, ఏం చేసినా ఫెయిల్ అయింది ఇంకే అడుగుతామని చెప్పేసి. ఇప్పుడు వాళ్ళందరికీ తిరిగి ఇచ్చేసి బ్రహ్మాండ వ్యాపారం చేస్తూ ఒక స్థాయిలో ఉన్నాడు. గ్రేట్ సార్. ఆయన నా దగ్గరకు వచ్చి ఏమన్నాడు, ఇప్పుడు ఏం చేయాలి అన్నాడు. ఆయన ఇలా ఉంది కదా పరిస్థితి, ఏం చేయాలని ఎప్పుడు మీ జీవితంలో ఎవరిని అడగకండి. జూలై సినిమాలో ఒక డైలాగ్ ఉంది, బ్రహ్మాజీతోనే అంటాడు విలన్, అంతా అయిపోయింది ఇక నేను వెళ్ళిపోతాను అంటే అక్కడ నడి రోడ్డు మీద నిల్చుంటాడు, ఇప్పుడు నేనేం చేయాలండి అని అడుగుతాడు. అప్పుడు ఆ విలన్ అంటాడు, బ్రహ్మాజీ ఎప్పుడు కూడా నీ జీవితంలో ఎవరిని ఏం చేయాలని అడగకండి. ఓకేనా? ఆ అబ్బాయి నేను కూడా అదే చెప్పాను, ఇంకెవరిని కూడా జీవితంలో ఎప్పుడు కూడా ఏం చేయమని అడగదు. నేనేం చేయాలనే క్వశ్చన్ రాదు, ఎందుకంటే నీకు చేయడానికి పుష్కలంగా ఇక్కడ ఉంది, దాన్ని నువ్వు చూడట్లేదు. ఎప్పుడైతే దాన్ని చూస్తావు ఆ క్వశ్చన్ రాదు. కాబట్టి మీ జీవితంలో కూడా ఎప్పుడు కూడా ఎవరికి కూడా వాళ్ళ ముందేసి నేనేం చేయాలని అడగకండి. ఆ క్వశ్చన్ అనేది మీ జీవితంలో లేదు. ఎందుకంటే మీకు పాలు పోనప్పుడు విశ్వాన్ని ఒక్కసారి కాన్సన్ట్రేషన్ చేసి ఏం చేయాలని మీది మీరు క్వశ్చన్ వేసుకోండి. 81 అడగకండి, ఏం చేయాలని క్వశ్చన్ వేసుకున్నప్పుడు దానికి మీకు ఆన్సర్ వస్తుంది ఖచ్చితంగా. మీ లైఫ్ ఇది, మీరు ఇలా ఉంటారు, ఇలా వెళ్ళిపోవాలని యాజ్ ఇట్ ఈస్ మీకు కనిపిస్తుంది, చాలా కనిపిస్తుంది, మీకు స్పష్టంగా కనిపిస్తుంది, దాన్ని ఫాలో అయిపోయింది. అందుకనే చెప్తున్నా ఎవరిని ఏమీ అడగకండి. ఎన్నోసార్లు చెప్పాను నేను వీడియోలో, మీకేం అర్థం కాకపోతే ఎవరిని ఏం అడగకండి, ఇది ఎలా చేయాలి, ఇదేం చేయాలి, నా పరిస్థితి ఏంటి, ఎవరిని అడగండి. మీ లోపల మీరు ప్రయాణించండి, ఆయన మనీ మెడిటేషన్ చేయండి, విశ్వాన్ని అడగండి. నేను డబ్బు సంపాదించడానికి ఎన్నో రకాల అవకాశాలు నా దగ్గరికి వస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞత. సరిపోయింది, ఇది ఒక్క మాట చెప్తే చాలు, బోలెడు అవకాశాలు వస్తాయి మీ దగ్గరికి. మీరెవరిని అడిగిందండి నేనేం చేయాలని? ఎప్పుడు కూడా జీవితంలో ఎవరిని ఏం చేయాలని అడగకండి. త్రివిక్రమ్ గారికి ఈ సందర్భంగా మళ్ళీ ఒకసారి హ్యాట్సాప్ చెప్తున్నాను. ఎక్సలెంట్ డైలాగ్, ఇట్లాంటి మంచి ఒక స్ఫూర్తినిచ్చే డైలాగులు అవి కాబట్టి అది మన సబ్జెక్ట్ కూడా యూస్ అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎప్పుడు కూడా మీ జీవితంలో ఎవరిని ఏం చేయాలని అడగకండి. ష్యూర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. శ్రీ ఆచార్య అనంతకృష్ణ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.